టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంట్లో గోడగడియారం ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి మరి ముందుగా జేకేటీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి మరి టాపిక్లోకి వెళ్ళిపోతమ్మా మన ఇంట్లో గడియారం పెట్టుకుంటాం ఇంట్లో సమయం తెలియడానికి వీటిని వాడుతూ ఉంటాం ప్రతి వస్తువు అమెరికాలో వాస్తు ఉండాల్సిందే వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తప్పవు గడియారం పెట్టుకునే దిశ కూడా వాస్తు ప్రకారమే ఉండేలా చర్యలు తీసుకోవాలి లేదంటే ఇంట్లో ప్రతికూలతలు వస్తాయి గడియారం మన ఇంట్లో ఏ దిశల్లో ఏర్పాటు చేసుకోవచ్చో తెలుసుకోవాలి ఇంట్లో పగిలిపోయిన ఆడైపోయిన గడియారాలు ఉంచుకోకూడదు ఇలా చేస్తే మనకు అరిష్టమే ఆగిపోయిన గడియారాలు మన ఎదుగుదలను ఆపేస్తాయి పగిలిపోయిన గడియారాలు మనకు నష్టాలు తెస్తాయి అందుకే వాటిని ఇంట్లో ఉంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఈ నేపథ్యంలో గడియారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి గడియారాన్ని తూర్పు ఉత్తర దిశలో పెట్టుకోవడం మంచిది ఈ రెండు దిశల్లో గడియారం పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది కానీ దక్షిణ దిశలో ఎప్పుడూ గడియారం పెట్టుకోకూడదు అటువైపు పెట్టుకుంటే ప్రతికూలతలు పలకరిస్తాయి ఇలా గడియారాన్ని అమర్చుకునే క్రమంలో వాస్తు పద్ధతులు పాటించి మనకు వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గడియారంలో శబ్దాలు వస్తుంటాయి అవి శ్రావ్యంగా ఉంటేలా చూసుకోవాలి భయంకరంగా ఉంటే మనకు అలజడి కలుగుతుంది మంచి సంగీతం వంటి శబ్దాలు వస్తే ఇబ్బందులు ఉండవు ఈ నేపథ్యంలో గడియారం విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలుసుకోవాలి